ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో తల్లి కనపడితే నీకు 18,000 అని చెప్తా ఉన్నాడు. ఆ ఇంట్లో ముసలాయం ఎవరైనా బయటకు వస్తే నీకు 4,000, నెలకు 48,000 నీకు అని చెప్తా ఉన్నాడు. మరి ఇంత మాదిరిగా ఈ మాదిరిగా ఆయన ఆశ పెడుతూ, మభ్య పెడుతూ, మోసం చేస్తూ, ఈ మాదిరిగా ప్రతి ఇంటికి వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఎమ్మెల్యేల చేత, వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు. ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు? మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా. మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. మన వాళ్ళే, దగ్గర వాళ్ళే, నా కోసమే, మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు. కానీ నేను ఒకటే చెప్పిన, మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం నెత్తిన పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? సరే అవుతాము ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము, అయిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు. తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది, మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేస్తాను అని చెప్పి, మరి అవన్నీ చేశాడా, అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా, మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం, భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి. దానికోసమే నేను తాపత్రయపడ్డా, అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం. మనం 2019కి ముందు చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగానే 2014లో ఇదే మాదిరిగా చెప్పాడు. అప్పుడు రైతులకు రుణాలు మాఫీ అన్నాడు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇన్ని రకరకాలుగా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో రుణమాఫీ చెప్పమని చెప్పి నా మీద కూడా ఒత్తిడి వచ్చింది. ఆ రోజుల్లో చేయలేంది చెప్పలేము అని మనం చెప్పలా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అని ప్రజలకు అర్థమయ్యింది. 2019లో ఆయన డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు. 2019లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హీరోయిట్కి కూడా నేను చెప్తా ఉన్నా, హీరోయిట్కి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము, ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగరేసుకుని తిరగగలుగుతాం. మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబిల్గా భావించాం, ఒక ఖురాన్గా భావించాం, ఒక భగవద్గీతగా భావించాం. చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి, సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి, ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు, నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం.